సైరా సైసై తొలి స్వాతంత్ర సమర యోధుడు, బ్రిటిష్ గుండెల్లో దడపుట్టించిన రాయలసీమ ముద్దుబిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు తెలుగు ప్రజల అత్యంత అభిమాన నటుడు, మన మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టుగా వెండి తెరపై కళాఖండముగా ఈ సైరా రూపొందుతుంది. సుమారు 63 ఏళ్ల వయసులో ఈ పోరాట యోధుడి కథలో మన చిరంజీవి గారు నటించడం ఒక పెద్ద సాహసమేనని చెప్పాలి. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషలలో సుమారు 250 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందించడం జరుగుతుంది. బాహుబలి చిత్రంతో అంతర్జాతీయ సినిమాలలో తెలుగు సినిమాకు ప్రత్యేక స్థానం సాధించి పెట్టి అతి భారీ చిత్రాలకు బిజినెస్ పరంగా అవకాశం తీసుకువచ్చింది. అదే కోవలో ఇండియన్ మూవీలలో టాప్ 10లో నిలవడానికి కృషి చేసింది టీం. సౌత్ ఇండియా నుండి ప్రఖ్యాతిగాంచిన సాంకేతిక నిపుణులతో పాటు వివిధ రాష్ట్రాల బిజినెస్ను దృష్టిలో పెట్టుకుని కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, ఇండియన్ షెహన్షా అమితాబ్, జగపతి బాబు, నయనతార ఎంచుకోవడంలో ట్రేడ్ విషయంలో అత్యంత సేఫ్గా వెళ్తున్నట్లుగా భావించాలి. ఇకపోతే 22 ఆగస్టున మన మెగాస్టార్ గారి జన్మదినముకు ముందే 21వ తేదీ 11:30 టీజర్ రిలీజ్ ముహూర్తమును ఫిక్స్ చేసి ప్రేక్షకులకు ఉత్కంఠ తెరకు రెట్టింపు ఉత్సాహంతో సైరా టీం పనిచేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ముఖ్యంగా ఈ టీజర్లో నరసింహారెడ్డికి పాత్ర యొక్క వేషాధరణ, చిరంజీవి గారి ఆహార్యం ఫ్యాన్స్నే కాకుండా అందరినీ ఆశ్చర్యంకు గురిచేస్తుందని సమాచారం. హాలీవుడ్ రేంజ్లో సాంకేతికత ఉపయోగిస్తూ ప్రేక్షకుల అంచనాలను మరింత రెట్టింపు పెంచడం ఖాయం. టీజర్ గురించి పక్కన పెడితే ఫస్ట్లీ సైరా మ్యూజిక్ ఇన్ని రోజులు ఎన్నో పేర్లు, ఏఆర్ రెహమాన్ అన్నారు, తమన్నా అన్నారు, కేర్వాణి అన్నారు, ఫైనల్లీ బాలీవుడ్ ఫేమస్ మ్యూజిషియన్ అమిత్ త్రివేదికి ఫిక్స్ అయ్యారు. నైని కన్ఫర్మ్ కూడా చేశారు. అసలు టీజర్లో ఏముండబోతుంది? చిరంజీవి గారి గెటప్, సురేందర్ రెడ్డి టాకింగ్, అమిత్ త్రివేది మ్యూజిక్, మెయిన్లీ రత్నవేలి కెమెరా వర్క్ ఎలా ఉండబోతున్నాయి? సో రీసెంట్లీ ఒక వార్ సీన్, 46 డేస్ డే అండ్ నైట్ షూట్ చేశారు, దాని గురించి టీజర్లో డిస్కస్ చేస్తారా? అమితాబ్ బచ్చన్ గురించి ఏమైనా హిట్ ఇస్తారా? విజయ్ సేతుపతిని కూడా చూపిస్తారా? లేదా డైరెక్ట్గా కొన్ని షార్ట్స్ చూపించి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారా? చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్కి సింగిల్ ఆన్సర్ సైరా టీజర్.